హలో మహేష్ బ్రో, నాకు మోహన్ బాబు యూనివర్సిటీలో ఎంబీయూ 2లో సీట్ వచ్చింది బ్రో. నాకు సీట్ ప్రొఫెషనల్ లెటర్లో 750,000 ఫీజు అని చెప్పినారు. కానీ నేను కాలేజీకి తీసుకొని వెళ్తే వాళ్ళు టోటల్ ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా 70,400 రూపీస్ పే చేయాలంటున్నారు. ఆ ఫీజు వచ్చి కెరియర్ డెవలప్మెంట్ ఫీజు, అలా అని ఇంకా కొన్ని కోర్సెస్ నేర్పిస్తామని చెప్పి ఎక్స్ట్రా ఫీ అని చెప్తున్నారు. టోటల్ ఫీజు రీయింబర్స్మెంట్ కాకుండా 70,400 కాలేజ్ ఫీజు, ఇంకా హాస్టల్ యూనిఫామ్ 7,500 రూపీస్ అంటున్నారు. కానీ కాలేజ్ ఓవరాల్గా అయితే ప్లేస్మెంట్స్ బాగున్నాయి, చాలా బాగుంది. కానీ ఎక్కువ ఫీజు తీసుకోవడం వల్ల మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా మాకు జాయిన్ అవ్వాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి దీని గురించి కొంచెం మాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం బ్రో. ప్లీజ్ డూ సంథింగ్ ఫర్ అస్. కాలేజ్ బ్రో ప్లేస్మెంట్స్ కానీ బిల్డింగ్ కానీ ఎంత అన్ని ఓవరాల్గా ఎక్సలెంట్గా ఉన్నాయి బ్రో. కానీ ఇదే కొంచెం మాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది. మీరు ఏదన్నా ఈ విషయం మీద సాల్వ్ చేస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరికీ మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు బ్రో. ప్లీజ్ డూ సంథింగ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ.